ప్రభాస్ గారు, శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము శివరాత్రికి శివుడిని చూడాలనుకున్నాము, ఈ శివుడిని చూస్తున్నాం. అమరేంద్ర బాహుబలిని, శివుడిని ఒకటేసారి ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము. 4 ఇయర్స్ ఆఫ్ బాహుబలి జర్నీ కమింగ్ టు ఎన్ ఎండ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఫిలిం. రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాము. ఫిలిం రిలీజ్ అయ్యిందని అనిపించింది. ఇదన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్, మేము అనుకుంది గంట చాలా జరుగుతాయి అందరికీ, దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ. బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిలిం. అంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సినిమా రాకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అండి, ద ఫైనల్ ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి. అంటే ఫోర్ ఇయర్స్ అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ ముందు నుంచి మన సినిమా చేద్దాం అని ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు. బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ ముందు చెప్పారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి దాంట్లో ఉండి ఇంకో సినిమా ఏం చేయకవల్ల నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రావట్లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ. అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్, మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా? ఒక్క అడుగు అని స్లోగా చెప్తా. ఒక్క అడుగు, ఇది స్లోగా ఉందా? అంటే సాఫ్ట్గా చెప్తా. మీ వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా, ఎంత బేస్ ఉందో తెలుసా? ఆ ఒక్క అడుగు 100 అడుగులు వేసినట్టుంది. సో అలా ఛత్రపతి టు బాహుబలి, అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి 4 ఇయర్స్ ఆఫ్ ట్రావెల్, అది ఇంకా ఎంత బలపడింది? ఒకటి ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఏదన్నా సరే అండి ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి 10 రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, 10 రోజులకి ఒకసారి వచ్చే ఫ్రెండ్కి. బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన రిలేషన్షిప్ కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజు రోజుకి బెటర్మెంట్ అవ్వడం తప్ప ఎప్పుడు 1% కూడా తగ్గలేదు. అన్ని హిట్స్ తర్వాత నేను మగధీర ముందు తెలుసు, నాకు తర్వాత తెలుసు, బాహుబలి 1 తర్వాత తెలుసు. బట్ ఆయన నాకు తెలిసి ఎవ్రీడే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఆడియన్స్ తెలుసు, ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం, ఆయన చేసే సినిమాలు ముందు తర్వాత అన్నీ చూస్తున్నారు. బట్ క్యారెక్టర్గా ఆయన ప్రతిరోజు బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఒపీనియన్. అంటే రాజమౌళి గారు ఫస్ట్ ఏదైతే థాట్ యూనివర్స్లోకి పంపించారో ఇంతమంది పాజిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది అనమాట, అందరినీ ఒక చోటికి తీసుకొచ్చింది. అందుకనే ప్రాబ్లీ దిస్ ప్రాజెక్ట్ గాట్ దిస్ మచ్ ఆఫ్ మైలేజ్. అంటే నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్పీరియన్స్ నేనైంది ఏంటంటే అందరూ సినిమా వర్కౌట్ అయితే అందరికి ఏదో మనం అనుకున్న దానికంటే ఏదో ఎక్కువ వస్తుందని అందరూ ఫీల్ అయ్యాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రాజమౌళి గారు కావాల్సింది ప్రొడ్యూసర్ అండి సినిమా. సో ద ప్రొడ్యూసర్ అనేది నేను చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిస్ ఇస్ బాహుబలి. ఇది ఇన్ని ఇన్ని కంట్రీస్లో కానీ ఇన్ని నేషనల్ సినిమా అవడానికి విజన్ ఉంది, కానీ బట్ దాన్ని సపోర్ట్ చేసింది ఒక బ్యాక్ బోన్లో ఇట్ ఈస్ ద ప్రొడ్యూసర్. సినిమా స్టార్ట్ అయ్యాక ఎంత అవుతుందో ఏమవుద్దో అని దిగేదాకా తెలియదు. అట్లీస్ట్ పార్ట్ 2 కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు చేయలేదు. బట్ ఇప్పుడు అసలు ఆయన ఫేస్లో కోపం చూడలేదు, టెన్షన్ చూడలేదు. టెన్షన్ ఉన్నట్టు డెఫినెట్గా, ఇట్స్ నాట్ అవర్ జోక్. టూ మచ్ ఆఫ్ రిస్క్, ఆల్మోస్ట్ తల తాకిడి పెట్టినట్టే కదా. అసలు ఆయన గ్రేట్ గ్రేట్ ప్రొడ్యూసర్. అందరూ సెట్ బాయ్ అవును, లైట్ బాయ్, అందరూ ఏదో అద్భుతం చేస్తుంది, మనం ఈ అద్భుతంలో ఉన్నాం అనేది ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. ఫైనలీ సినిమా ఆడియన్స్ చెప్పేదాకా తెలియదు ఏ సినిమా అన్నా ఎంత గొప్ప వాళ్ళైనా, బట్ ఆ ఫీల్ ఉండేది గొప్ప సినిమాలో ఏదో ఉన్నాం మనం, వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ ఉంది, మొత్తం టీమ్ అందరికీ. ఒక్కొక్కరోజు 700 పీపుల్, ఒక్కొక్కరోజు 1000 మంది షూటింగ్లో, ఒక్కొక్కరోజు 2000 మంది, బట్ ఎవ్రీబడి బాహుబలిలో ఉన్నాం అనే ఫీలింగ్ బిఫోర్ ఫస్ట్ పార్ట్లోనే ఉండేది చాలామందికి. అది అందరికీ అండ్ ఈ సినిమా ఆడాలని పాజిటివ్గా ఫీల్ అవ్వడం అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుంది డెఫినెట్గా. भड़ी 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 रहा भड़ी साहोरे बाहुबली. తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి. అలాగే ఒక తెలుగు హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా బాహుబలి. వాట్ డు యు సీ?
ఇంతటి పాపులారిటీ తెలియదు కానీ బట్ డెఫినెట్గా చాలా చోట్ల ఇప్పుడు బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అది గుర్తుపడుతున్నారు అండ్ ఎస్ పాపులారిటీ ఎంతో తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫేస్ అయితే గుర్తుపడుతుంది. చాలా హంబుల్గా చాలా మోడెస్ట్గా మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్, అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది. కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు, క్యాలెండర్ల మీద ఫోటోలు, కేరళలో ఫ్యాన్స్ సంఘాలు, వినాయల్ పోస్టర్లు, గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు, పరేడ్లో మీలాగా రెడీ అయ్యి ఫీట్స్ చేయడాలు, తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు అలాగే కటౌట్లు, మహారాష్ట్రలో ఆటోల మీద, గాలిపటాల మీద, ఇక చిప్స్ ప్యాకెట్ల మీద, అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు, వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు. ఎంతమంది వినాయకుళ్ళు బాహుబలి అయ్యారో. మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం? అంటే ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ తీసుకోకూడదు. అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్, ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారు, సెకండ్ హృతిక్ రోషన్ గారు, అండ్ థర్డ్ ఇస్ యువర్ నేమ్. దట్స్ అమేజింగ్. ఇట్స్ అంటే అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి. మీరు సక్సెస్ ని మరీ సీరియస్ గా తీసుకోరా? నేను 100% తీసుకుంటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ దాని రిజల్ట్ ని చాలా సీరియస్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సక్సెస్ ఆ వేవ్ లో ఉన్న ఫ్లో వేరు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ. ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది, కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఈ సిచ్యువేషన్ లో పరిస్థితి ఇలా ఉంది. దట్స్ వెరీ ఇట్ మేక్స్ మీ హ్యాపీ.